అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ బ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంక ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని వంట కూడా చేసేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా బ్యాగ్ అది అయితే సర్దేసుకున్నాను అనమాట. ఇంకా నేను ఫ్రెషప్ అయిపోయి బ్యాగ్ అయితే సర్దేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా నేను లంచ్ కూడా తినేసాము ఇంట్లో. తిన్న తర్వాత అప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఎక్కువ లగేజ్ లేదు, ఎందుకంటే ఒక 3 డేస్ కోసమే వెళ్తూ ఉన్నాము. అందుకని చెప్పేసి ఎక్కువ లగేజ్ అయితే ఏం తీసుకోలేదు. ఇంకా 1:30 అలా అవుతూ ఉంది. అప్పుడు ఇంకా నేను క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను, సారీ ఆటో అయితే బుక్ చేసుకున్నాను. ఓలా ఆటో బుక్ చేసుకొని ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఈసారి అయితే ఇంకా మా వారు అయితే రావట్లేదు. నేను పిల్లలు కలిసి మా అక్క వాళ్ళతో వెళ్తూ ఉన్నాము. మా అక్కకి మొక్కు ఉందన్నమాట, ఇంతకు ఎక్కడికి చెప్పలేదు కదా, షిరిడి అన్నమాట. షిరిడి వెళ్తున్నాము, అక్క మొక్కుకుందనమాట, మొక్కు ఉంది తనకి. మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళతో పాటు ఇంకా నన్ను కూడా రమ్మని చెప్పింది అక్క. అందుకని చెప్పేసి నేను కూడా వెళ్తూ ఉన్నాను, నేను పిల్లలు కలిసి. మా వారైతే రావట్లేదు, తనకు ఆఫీస్ ఉంది కాబట్టి. ఇంకా నేనైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే ఫస్ట్ స్టార్ట్ అయిపోయాను అనమాట, ఆటో బుక్ చేసుకొని. అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చే వరకు అక్క వాళ్ళు అయితే రెడీగానే ఉన్నారు. ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న ఫ్రూట్స్ అలాంటివి కొన్ని ప్యాకింగ్ అయితే మిగిలిపోయాయన్నమాట, అవి ప్యాక్ చేస్తే అయిపోతుంది. ఇంకొకటి లంచ్ కూడా ఇంకా వాళ్ళు తినలేదన్నమాట. నేను 2 వరకు వచ్చేసాను అక్క వాళ్ళ ఇంటికి. ఇంకా అక్క బావ వాళ్ళు లంచ్ అయితే చేస్తూ ఉన్నారు. ఈలోగా నేను చిన్న క్లిప్స్ అవి వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాను అనమాట చిన్నోడిని. ఇంకా లంచ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత కిందికి అక్క బావ ఇంకా డాడీ కూడా కిందికి అయితే వెళ్ళారు. మా డాడీ కూడా వస్తున్నారనమాట. మా డాడీ, అక్క వాళ్ళ అత్తయ్య, అక్క వాళ్ళ ఫ్యామిలీ, నేను వెళ్తూ ఉన్నాము. కింద కార్ అయితే రెడీగా ఉంది. ఇంకా మేము లగేజ్ కూడా తీసుకొని అయితే కిందికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అంటే హ్యాండ్ బ్యాగ్స్ అవి, ఇంకా కొంచెం చిన్న హ్యాండ్ లగేజ్ అవి మేము తీసుకెళ్తూ ఉన్నాము కిందికి. ఇంకా మొత్తం పెద్ద పెద్ద లగేజ్ అయితే అంత, అంటే బట్టలు అవి అయితే అన్నీ అక్క వాళ్ళ పిల్లలు అయితే తీసుకొని వెళ్ళి కింద కార్లో అయితే పెట్టేశారు. ఇదిగోండి ఇలా లగేజ్ అయితే సెట్ చేస్తామన్నమాట. అంటే ఈ కార్లో అయితే లగేజ్ పెట్టుకోవడానికి సపరేట్గా డిక్కీ అలా అయితే ఏమీ ఉండదు. ఇలా సీట్ల కింద సీట్ల మధ్యలో అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. ఇదిగోండి అక్క వాళ్ళ అత్తయ్య అన్నమాట. ఇంకా రెడీగా ఉన్నాము, కార్ ఎక్కేసి అయితే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో సీట్లో అయితే డాడీ, అక్క, అక్క వాళ్ళ అత్తయ్య, మా మున్ను 4 కూర్చున్నారు. ఫ్రంట్ సీట్లో అయితే మా డింపు, ఇంకా మా బావ వాళ్ళిద్దరు ఉన్నారు. బ్యాక్ సైడ్లో అయితే నేను, మా చింటు, మా చిన్నోడు మేము కూర్చున్నాం అన్నమాట. నేను మధ్యలో అయితే కూర్చోలేదు, ఎందుకు అంటే చిన్నోడు ఉంటాడు కదా, మీద పడుకోబెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండదు. అందుకని చెప్పేసి వెనకాలే కూర్చున్నా అనమాట. జర్నీ మొత్తం హైదరాబాద్ టు షిరిడీ వరకు, మళ్ళీ షిరిడీ టు హైదరాబాద్ వరకు అయితే వెనకాలే కూర్చున్నాను. చిన్నోడిని వెనకాలనే కంఫర్ట్గా పడుకోబెట్టుకున్నానమాట. మేము ఇది ఏ రోజు అంటే మేము వెళ్ళింది నవంబర్ 4, 2023 అనమాట. అప్పుడు వెళ్ళాము నవంబర్ 4, 2023 ఈవినింగ్, అలా 4 అలా అయ్యింది. ఇంకా మేము బయలుదేరేసరికి కూడా, ఎందుకంటే చిన్న చిన్న ప్యాకింగ్స్ అని చెప్పాను కదా, ఇంకా అవి కూడా అన్నీ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి 3:34 అయితే అయ్యింది ఈవినింగ్. ఇంకా బయలుదేరి వెళ్తూనే ఉన్నామన్నమాట. తర్వాత ఇంకా మధ్యలో అయితే వీడియో అయితే ఏం తీయలేదు, కంటిన్యూస్గా జర్నీయే చేసామన్నమాట. ఎందుకంటే మేము మార్నింగ్ 11 స్టార్ట్ అవుదాము అనుకున్నాము. అలాంటిది కొంచెం వర్క్స్ అవి ఉండి లేట్ అయిపోయి ఈవినింగ్ 4 అయిందన్నమాట మేము బయలుదేరేసరికి. అందుకే ఇంకెక్కడ స్టాప్ చేయకుండా కంటిన్యూస్గా వెళ్తూనే ఉన్నాం, జర్నీ చేస్తూనే ఉన్నామన్నమాట. చూసారు కదా నైట్ అయిపోయిందనమాట. ఇంకా మేము డిన్నర్ కోసం అయితే ఎక్కడ ఆగాలి అని చెప్పేసి వెతుక్కుంటూ వెళ్తూనే ఉన్నాము. ఇంకా మాకు ఎక్కడ అంటే ఎక్కడ చిన్న చిన్న హోటల్స్ కానీ అలాంటివి, దాబాలు కానీ అలాంటివి ఏమీ కనిపించలేదు. అందుకని చెప్పేసి ఫుడ్ కోసమే వెతుకుతూ అయితే వెళ్ళిపోయాము. చూసారు కదా ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది, ఇంకా అక్కడైతే ఆగాము. పాపా,
ఇటే చూసారు కదా రెస్టారెంట్ నేము పూజా గార్డెన్ అన్నమాట. ఇది ఎక్కడ ఉంది అంటే నాందేడ్లో ఉంది. మనము షిరిడి వెళ్ళే రోడ్లో నాందేడ్ టచ్ అయిందన్నమాట మాకు. నాందేడ్ దగ్గర హైవే దగ్గరే ఉంది, హైవే మీదనే. ఎదురెదురుగానే టూ రెస్టారెంట్స్ ఉన్నాయి. మేము ఇంకా ఈ పూజా గార్డెన్లోకి అయితే వెళ్ళాము. ఎదురుగా బిల్డింగ్ అయితే కనిపిస్తుంది, కానీ దాని పక్క నుంచి వెళ్తే ఇలా గార్డెన్ లాగా ఉంటుంది. మనకి ఆ గార్డెన్లో లంచ్ డిన్నర్ అలా అరేంజ్ అయితే చేశారన్నమాట. చాలా పీస్ఫుల్గా చాలా బాగుందండి. అంటే మనకి ఎక్కువగా నాయిస్ అలా అలా లేకుండా మంచి మ్యూజిక్, లైట్ మ్యూజిక్ పెట్టేసి, ఇంకా టీవీ కూడా చూసారా, టీవీ కూడా పెట్టారు. వాళ్ళే ఏదో ఒకటి పెడుతూ ఉన్నారు, అవి అందులో మ్యూజిక్ కూడా వస్తూ ఉందన్నమాట. లైట్ మ్యూజిక్లో మంచి అరేంజ్ చేశారన్నమాట. చాలా బాగుంది రెస్టారెంట్ కూడా. ఇంకా మేమైతే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట ఫుడ్ తినడానికి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని టాయ్స్ అలా అయితే ఇచ్చారన్నమాట, చూస్తున్నారు కదా. ఇంకా ఫుడ్ వచ్చేంతవరకు అయితే మా పిల్లలు ఇద్దరు అయితే అలా ఆడుకుంటూ ఉన్నారు. కొంచెం సేఫ్ అయితే ఫుడ్ అంటే మేము ఆర్డర్ పెట్టేంతవరకు అయితే మా చిన్నోడైతే బాగానే విసిగించాడు. అది వీడియో అయితే ఏం పెట్టలేదు, కానీ ఇంకా అలా విసిగిస్తున్నాడని చెప్పేసి ఆడుకోమని చెప్తే ఇద్దరు వెళ్ళి అలా ఆడుకుంటూ ఉన్నారన్నమాట. ఈలోగా ఇంకా ఫుడ్ కూడా వచ్చేసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాము. ఆబ్వియస్లీ బయట అంటే వెజ్ ఎక్కువగా తినలేమండి, ఎందుకంటే మనకు ఆ టేస్ట్ అది నచ్చదు. మెయిన్ నాకు కూడా అసలు నచ్చదు అనమాట బయట వెజ్ తినడానికి. నేను ఎప్పుడు అంత ఎప్పుడు తినలేదు కూడా వెజ్ అయితే. ఇంకా మా చిన్నోడికైతే కంపల్సరీ బిర్యానీ ఉండాల్సిందే, అందుకని చెప్పేసి ఇంకా మా వరకు అయితే బిర్యానీ చెప్పుకున్నాము. డాడీ వాళ్ళు అయితే నాన్స్, రోటీస్ అవి చెప్పుకొని తిన్నారన్నమాట. ఇంకా డిన్నర్ అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. నైట్ అంతా జర్నీ చేస్తూనే ఉన్నాము. ఈవినింగ్ 4కి బయలుదేరాం కదా. మేము షిరిడీకి వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ 8:30 అలా అయ్యింది మేము వెళ్ళేసరికి. ఇంకా నైట్ అయితే అసలు ఏం పడుకోలేదు, ఒక్కరికి కూడా నిద్ర అయితే రాలేదు. అంటే వచ్చినా కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాము, ఎందుకంటే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు కదా. మేము నిద్రపోతే మా డింపు కూడా మళ్ళీ తనకు కూడా నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి అందుకని అసలు నైట్ అంతా ఏం నిద్రపోలేదు మ్యాక్సిమం. ఇంకా తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే చెప్పాను కదా 8:30 అయితే అయ్యింది, షిరిడీ వరకు అయితే వచ్చేసామన్నమాట. ఇంకా రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి అని చెప్పి అనుకొని ఇంకా ఇక్కడ రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కార్ అయితే పార్క్ చేసుకొని ఇంకా అందరూ అయితే దిగారన్నమాట. రూమ్స్ ఉన్నాయా లేవా చెక్ చేయడం కోసం అయితే వెళ్ళారు. డాడీ, బావ అందరూ అయితే వెళ్ళారు. ఇంకా అక్క వాళ్ళ అత్తయ్య అయితే వాష్రూమ్స్కి వెళ్దామని చెప్పేసి వాళ్ళు కూడా కార్ దిగారు. ఇంకా నేనైతే పిల్లల్ని పెట్టుకొని కార్లోనే కూర్చున్నాను రూమ్స్ దొరికేంతవరకు. ఇంకా మేము తీసుకుంది అయితే ఇక్కడ అన్నమాట, శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అన్నమాట ఇది. ఇక్కడ తీసుకున్నాము రూమ్స్. బాగున్నాయండి రూమ్స్ కూడా, నీట్గా ఉన్నాయి. 2 రూమ్స్ తీసుకున్నాము. రూమ్స్ అయితే చాలా నీట్గా బాగున్నాయి. ఇదే అన్నమాట లోపల మనకి ఎంట్రన్స్, గేట్ నుంచి ఎంట్రన్స్ అవ్వగానే లోపల ఇలా ఉంటుందన్నమాట. సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అనేది చాలా పెద్దదండి. ఇలా మొత్తం చుట్టూ ఉంటుందన్నమాట. అంటే ఇందులో బ్లాక్స్ ఉంటాయి, ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అని చెప్పేసి బ్లాక్స్ ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి ఇంత పెద్దగా అయితే ఉంది. అంటే ఇక్కడ రూమ్స్ అంటే కొంచెం తక్కువ రేట్లో ఉంటాయన్నమాట, ఫ్రీ అని అయితే కాదు, కానీ కొంచెం తక్కువ రేట్లో ఉంటాయి. ప్లస్ నీట్గా ఉంటాయి, మనకి నీట్నెస్ అనేది అయితే మెయింటైన్ చేస్తారు. చూసారు కదా మనకి ఇలా గార్డెన్ అలా ఉంది అంటేనే మనకి మ్యాక్సిమం మెయింటైన్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఒక ఫుడ్ దగ్గర మాత్రం ఎందుకో నచ్చలేదు, కానీ ఇందులో రూమ్స్ వరకు అయితే చాలా నీట్గానే ఉన్నాయి. ఇదే అన్నమాట, చుట్టూ చూపించాను కదా అలా రౌండ్గా బిల్డింగ్ అయితే ఉంటుంది, అందులో బ్లాక్స్ ఉంటాయన్నమాట. ఇంకా మేము రూమ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము. అది మీకు ఒకసారి చూపించాలి అనేసి చూపిస్తూ ఉన్నానన్నమాట. అంటే ట్రస్ట్ ఎలా ఉంటుంది అనేసి మనకి 200 or 250 రూపీస్ ఏమో ఉంటుందండి మనకి రూమ్ అయితే. మేము అలా 2 రూమ్స్ అయితే తీసుకున్నాము. ఇదే అన్నమాట, నీట్గానే ఉంది చూడండి రూమ్స్ అయితే. మనకి ఇక్కడ రైట్ సైడ్లో అయితే ఇది వాష్రూమ్ అన్నమాట, ఎంట్రన్స్లో ఎంట్రీ అవ్వగానే వాష్రూమ్.
ఇంకా వాష్రూమ్ ముందు షింక్ అయితే ఇచ్చేసారనమాట ఫేస్ వాష్ అది చేసుకోవడానికి. ఇంకా లోపలికి రాగానే ఇలా బెడ్ అయితే ఉంటుంది, 3 బెడ్స్ అయితే తీసుకున్నాము మేము. అంటే ఇది 1 రూము, ఈ రూమ్లో 3 బెడ్స్ అలా తీసుకున్నాము. ఇంకొక రూమ్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3 బెడ్స్ది అలా తీసుకున్నామన్నమాట. ఇందులో నేను, పిల్లలు, అక్క, డాడీ పడుకున్నాము. ఇంకొక రూమ్లో బావ, మా చెంటు, డింపు, ఇంకా అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళు 4 పడుకున్నారన్నమాట. ఇలా బెడ్స్ అయితే మాకు సరిపోయాయి. రూమ్ అయితే ఇలా ఉందన్నమాట, నీట్గానే అనిపించింది, బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉందన్నమాట, చాలా తక్కువ రేట్లోనే. నెక్స్ట్ టైం ఎవరైనా షిరిడి వెళ్ళినప్పుడు ఇలా ట్రై చేస్తారు సంస్థాన్ ట్రస్ట్లో అని చెప్పేసి మీకైతే ఈ రూమ్స్ అయితే చూపిస్తూ ఉన్నానమాట. ఇలా మాకు హైదరాబాద్ టు షిరిడి వరకు మా జర్నీ అయితే ఇలా సాగింది. మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము, దర్శనం ఎలా అయ్యింది, దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవాల్టితో అయితే ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను. వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.